నమస్తే అండి. ఏణిస్వామి గురించి కొన్ని నమ్మలేని నిజాలు వాస్తవాలు ఒక్కొక్కటి రోజుకొకటి బయటపడుతూ ఉన్నాయి. అలాగే ఈయన వాణి వీళ్ళిద్దరి గురించి కూడా వీళ్ళు ఎంత కఠినాత్ములో వీళ్ళు ఎలాంటి వ్యక్తులో అనేది కొన్ని విషయాలు బయటకైతే రావడం జరిగింది. ఈయన వాణి చాలా పద్ధతి గల వ్యక్తిగా చాలా కూల్గా చాలా నెమ్మదిగా తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇలాంటి అమ్మాయి తల్లిదండ్రులు ఎందుకు దూరం చేశారా, ఇంత గొప్పగా ఉన్న వ్యక్తినేనే అందరూ అనుకోవటం జరిగింది. ఎందుకంటే దేశ విదేశాల్లో తన వీణ ద్వారా ఎంతమందికి మంచి ప్రోగ్రామ్స్ ఇచ్చే ఈయన వాణి తల్లిదండ్రులు పట్టించుకోరా, తల్లిదండ్రులు చూడరా అని అందరం అనుకోవటం అయితే జరిగింది. కానీ అదైతే వాస్తవం కాదు. ఈయన వాణికి పేరెంట్సే దగ్గరుండి పెళ్లి చేశారు. అసలు వీణావాణి ఇప్పుడు ఇంత అద్భుతంగా ఈయన వాయిస్తుందంటే దానికి ఆ వీణ నేర్పించింది ఎన్నో కష్టాలు పడి తల్లిదండ్రులు నేర్పించారు ఆ వీణ. వీళ్ళది తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట దగ్గర ఒక నందవూరు అనే ఊర్లో ఉండేవాళ్ళు ఈయనవాణి వాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ బ్రాహ్మణ కుటుంబంలోనే అగ్రహారంలో ఉండేవారు. ఈ అమ్మాయి చిన్నతనంలో ఒక ఇంటికి జమీందారు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వీణ టచ్ అయిపోతుంటే అక్కడ అవమానించారండి, అమ్మాయి ఈయన ముట్టుకుందని చెప్పి, మీలాంటి వాళ్ళు వాయించేది కాదు ఇది అని చెప్పి. అప్పుడు తల్లిదండ్రులు నిర్ణయం తీసుకుని ఎలాగైనా మన వాణికి వీణ నేర్పించాలని చెప్పి పొరుగురు తీసుకెళ్ళి అమ్మాయికి చాలా కష్టాలు పడి వీణ అయితే నేర్పించారు. ఈ అమ్మాయి సోదరి జీ తెలుగులో ఆట పావని అని చెప్పి కూడా టీవీ ఫైవ్ మూర్తి గారు చెప్తూ ఉన్నారు. పావని ఈమె సొంత చెల్లి, అలాగే ఇతని బ్రదర్ కూడా ఉన్నాడు, అతను కూడా తబల వాయిస్తున్నాడు అని చెప్పడం జరిగింది. నాకు చాలా షాకింగ్ అయ్యింది. ఎందుకంటే పావని జీ తెలుగులో చాలా అద్భుతంగా అన్న చెల్లి ఇద్దరు కూడా మంచి డాన్సర్స్, చాలా షోస్ కండక్ట్ చేశారు. అమ్మాయి టీవీ సిరీస్లో కూడా యాక్ట్ చేస్తూ ఉంది. అది చూస్తూ ఉన్నా నిజమేనే విషయం అని నాకైతే ఆశ్చర్యపడ్డాను నేను. ఎందుకంటే ఈమెమో ఎవరికి లేరు ఎవరు లేరంటగా ఈమె ఎవరిస్తూ ఉంది. టీవీ ఫైవ్ మూర్తి గారు ఆయన ఇన్వెస్టిగేషన్లో కొన్ని నమ్మలేని నిజాలు దృష్టిలోకి వచ్చేటప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అమ్మాయి పావని మీరు యూట్యూబ్ చర్చ్లో పావని అని టచ్ మీరు చర్చ్ కొడితే అమ్మాయి డ్యాన్స్ సంబంధించిన అన్నీ వస్తూ ఉంటాయి. అమ్మాయికి డ్యాన్స్ నేర్పించారని, వాళ్ళ బ్రదర్కి తబలా నేర్పించారని, ఈమెకేమో వీణ వాయించారని వీణ నేర్పించారని చెప్పి అంటూ ఉన్నారు. అలాగే ఈమె చదువు నిమిత్తం హైదరాబాద్ కూడా రావాల్సి వచ్చినప్పుడు అక్కడ ఉన్నాయి కొత్త గొప్ప కొన్ని అమ్ముకుని ఈ అమ్మాయి కోసం హాస్టల్లో ఫుడ్ పడట్లేదని, కేవలం వాణి గురించి ఫుడ్ పడట్లేదని పేరెంట్స్ హైదరాబాద్ వచ్చి ఉండటం జరిగింది. ఇంత గొప్ప తల్లిదండ్రులు కన్న కూతురికి ఫుడ్ పడట్లేదు అని ఉన్న ఊరు నుంచి వదిలి హైదరాబాద్ రావటం అంటే ఎంత కష్టం ఆ రోజుల్లో. వచ్చిన తర్వాత వీళ్ళ ఇంటికి సంగీతం క్లాసుల కోసం వేణుస్వామి బంధువు ఒక ఆమె వస్తున్న క్రమంలో ఆ క్రమంలోనే వాణిని చూడటం, వాణిని చూసి నీకు మంచి హీరోయిన్గా చేస్తానని చెప్పి చెప్పటం, దానికి ఈమె అంగీకరించటం. కానీ ఈమె తల్లిదండ్రులు వాణి తల్లిదండ్రులు మనకి ఇలాంటివి సరిపడవమ్మా వద్దని చెప్పి వారించటం, అప్పుడు సంగీతం డైరెక్టర్ అయినా చేద్దాము అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఒప్పించటం, అలాగే ఒక సినిమా తీస్తున్నానని చెప్పి అందులో ఒక పేపర్ క్లిప్పింగ్లో నిర్మాత ఏణుస్వామి అలాగే సంగీత డైరెక్టర్ వాణి అని చెప్పి ఎంచడం కూడా జరిగింది. ఇదే క్రమంలో ఉండగా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు వద్దని చెప్పారు. వాణి తల్లిదండ్రులు వేణుస్వామితో వివాహం వద్దని చెప్తే ఏదేమైనా సరే ససేమీర నేను పెళ్లి చేసుకుంటానని పీక మీద కూర్చున్నప్పటికి పెళ్లి చేయవలసి వచ్చింది. వేణుస్వామి హైదరాబాద్లో ఫిల్మ్ నగర్లో 1000 గజాల సైట్ ఉందని చెప్పి, అలాగే తనకి ఒక బంధువులు ఇల్లు చూపించి అది నా సొంత ఇల్లు అని చెప్పడం కూడా జరిగిందంట. అలాగే తను యూత్ లీడర్ని అని చెప్పి విజిటింగ్ కార్డులు వేసుకుంటాం, ఆ విజిటింగ్ కార్డులో ఫోటో చూసి ఒకరు మా అల్లుడే అని చెప్పటం వాణి బంధువులకి, అదేంటి మా బంధువులు అమ్మాయిని చేసుకున్నాడు ఇతను అని చెప్పటం, అది ఎలా కుదురుతుందని చెప్పి వాళ్ళు వచ్చి
వీళ్ళని ఎంకరేజ్ చేసేటప్పటికి అప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్స్లు గొడవలు జరగటం, అప్పుడు ఈయన తల్లి పైన వేణుస్వామి కేసు వేయటం, వీళ్ళ ద్వారా నాకు థ్రెడ్ ఉందని చెప్పి నా చంపేస్తారని చెప్పి మొత్తం మీద ఆ సిచ్యువేషన్ ఏ గొడవలు జరిగినాయి పెళ్ళైన తర్వాత. ఆ గొడవల్లో బయటికి పెట్టడం ఇష్టం లేక అక్కడ ఏమైతే ఇంక ఇతర విషయాలు జరిగినాయో తెలియదు. కానీ ఈ వాణి ఫ్యామిలీకి వేణుస్వామికి మొత్తం మీద అక్కడ డిస్కషన్ మూలంగా తల్లిదండ్రులు దూరం అయిపోయారు. అంతేగాని తను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది నాది లవ్ మ్యారేజ్ అని చెప్పింది, అలాగే రెండు పడవల మీద కాలేయటం ఇష్టం లేక ఒక పడవ మీద ఉండాలని చెప్పి నా భర్త వైపు ఉంటున్నానని చెప్పింది. నేను ఎన్నో కష్టాలు ఎన్నో భరించలేని బాధలు కష్టాలు అనుభవించానని చెప్తుంది. అమ్మాయి పెళ్లి ఫొటోస్ ఎన్ని సంబంధించినవి వీడియోలో లాస్ట్లో ఉన్నాయో మీరు చూడండి. ఎంత దారుణంగా తల్లిదండ్రులకి మానసిక క్షోభ పెట్టిందంటే తల్లిదండ్రులకు ఉన్న 2 ఎకరాల పొలంలో నాకు కూడా హక్కు ఉందని చెప్పి కోర్టు ద్వారా లీగల్ నోటీసు పేరెంట్స్కి పంపించింది ఈయనవాణి. అది ఎవిడెన్స్తో సహా చూపిస్తున్నారు టీవీ పేమూర్తి గారు. అది ఎంత దారుణమైన విషయం. అప్పుడు అక్కడున్న కౌలుకు చేసే ఆ పొలాన్ని కౌలుకు చేసే వాళ్ళకి త్రోట తిమ్మూర్తులు అలా కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడున్న నాయకులు పేరు చెప్పి బెదిరించడం, ఆ పొలం చేయటం కూడా ముందుకు రాకపోవడంతో అప్పుడు తల్లిదండ్రులు నీకు ఇవ్వాల్సిన బాగా నీకు ఇచ్చేస్తాము అని అంటే దానికి ఎంత అవుతుందో దాని ఖరీదు ఇవ్వండి నాకు పొలం వద్దంటే కనుక ఆ పొలానికి డబ్బు ఎంతైతే ఖరీదు ఉంటుందో ఆ ఖరీదు తగ్గ పొలం అయితే డబ్బు అయితే తీసుకుంది ఈయనవాడి. దానికి సంబంధించి కూడా ఒక రిజిస్ట్రేషన్ పేపరు మీద కూడా అది లీగల్గా తను చేసినట్టు కూడా ఒక లెటర్ ఉంది. అది కూడా జిరాక్స్ ఫోటో అనేది ఈ వీడియోలో లాస్ట్లో ఉంటుంది. అలాగే వేణుస్వామిది మాది లవ్ మ్యారేజు, నాది అదృశ్య సినిమాలోని జూనియర్ ఎన్టీఆర్ది నాది ఒకటే స్టోరీ అని చెప్పడం కూడా జరిగింది. ఈయనవాణికి కూడా ఎన్నో అబద్ధ మాటలు చెప్పి లొంగ తీసుకుని 2000 మందికి నేను సినిమా ముహూర్తాలు పెట్టానని చెప్పి అది చెప్పి ఇది చెప్పి అలాగైతే ప్రలోభాలు పెట్టాడు. ఏదేమైనప్పుడు కూడా ఆమె తల్లిదండ్రుల మీద ఎలాంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కూడా ఏదో ఒక విధానంతో ముందుకెళ్ళి కలిసిమెలిసి ఉండాలి. కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రులు నాకు మాటలు లేవు, నా భర్త మేనమామ మేనత్తే నన్ను దత్తత తీసుకున్న వాళ్ళే నా తల్లిదండ్రులు అని చెప్పడం చాలా దుర్మార్గమైన, కనిపించిన తల్లిదండ్రుల్ని కాదనుకున్న కూతుళ్ళు ఎవరు కూడా ఉండరు. నిజంగా అలాగ ఏమైనా లవ్ మ్యారేజ్లో ఏదైనా గొడవలు జరిగినా ఒకరి బిడ్డ పుట్టిన తర్వాత ఆ పేరెంట్స్ కొంచెం మనసు మార్చుకుని వాళ్ళని కలుపుకోవటం జరుగుతుంది. నాకు పిల్లలు పుట్టలేదని చాలామంది కోపలు ఆవేశంగా నాకు పిల్లలు లేరని చెప్పి పిండ ప్రదానాలు చేసేవాళ్ళు కూడా సైతం ఈ రోజుల్లో కలిసిమెలిసి ఉంటున్న కుటుంబాలను చూస్తూ ఉన్నాం. కానీ ఈ వాణి ఎంత విదేశాలకు వెళ్ళి ఎంత ఫ్యాషన్ షోలు చేసినా ఎంత వీణా షోలు చేసినా, అంటే ఫ్యాషన్ షో అని ఎందుకు అంటున్నానంటే ఈమె ఇన్స్టాగ్రామ్ కానీ ఐడి చూసినట్లయితే అందులో ఈమె మేకప్లు కానీ ఈమె మంచి నీట్గా ఒక ఫోటోగ్రఫీ తీయించుకుంటూ రకరకాల ఇమిటేషన్ వీడియోలు చేసుకుంటూ కూడా చాలా హ్యాపీగా అత్తగారిని చూసుకుంటూ ఉంటుంది. కానీ తల్లిదండ్రులు ఉన్నారా పోయారని కూడా లేకపోగా ఆ తల్లిదండ్రులు ఏదో బ్రతుకుతుంటే ఆ 2 ఎకరాల భూమిలో నాకు కూడా భాగం ఉందని చెప్పి తను తీసుకుందంటే ఎంత దారుణమని చెప్పాలి. అలాగే ఏణుస్వామి నగ్న పూజలు చేపించటం, అది గిరిజన బాలికలు అంటే ఇంకా కొన్ని విషయాలు బయటికి పూర్తిగా బయట పెట్టట్లేదు కానీ చిన్న గిరిజన ఏరియాలో ఉండే బాలికలను తీసుకొచ్చి వాళ్ళతో రకరకాల పూజలు చేపించటం నగ్న పూజలు చేపించటం అనేది చాలా తప్పుడు మార్గం అనే చెప్పాలి. అలాగే ఈయనకి ఈయన కుటుంబంతో అతి సన్నిహితంగా కీర్తి అనే ఒక అమ్మాయి, తను కీర్తి అని మీరు యూట్యూబ్లో చచ్చకొడితే వచ్చేస్తుంది వేణుస్వామి కీర్తి అంటే, ఆ కీర్తి అన్న అమ్మాయి కూడా వీళ్ళ కుటుంబంతో చాలా క్లోజ్గా ఉంటుందని, ప్రతి ఫంక్షన్లో ప్రతి ప్రోగ్రామ్స్ వీళ్ళ ఇంట్లో క్లోజ్గా ఉంటుందని, అమ్మాయి ద్వారా కొన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. అలాగే వాళ్ళకి సంబంధించిన వేణుస్వామికి వాళ్ళకి సంబంధించిన ఫొటోస్లో కూడా ఈ అమ్మాయి ఉంది. ఆ ఫొటోస్ కూడా లాస్ట్లో మీకు ఒక 7 ఫొటోస్ ఉన్నాయి, అన్నీ కలిపి ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తాను చూడండి. వేణుస్వామి నెట్వర్క్ అయితే మామూలుగా లేదు, ప్రధానమంత్రి తెలుసు అంటాడు,
రాజీవ్ గాంధీ తెలుసు అంటాడు, రాజీవ్ గాంధీ కొడుకు తెలుసు అంటాడు, ఇలా రకరకాల విషయాలన్నీ చెప్తూ ఉంటాడు. నాకు సీఎం తెలుసు, పిఎం తెలుసు, ఎవరెవరో ఈయన పుట్టకమునుపు ఉన్న రాజకీయ నాయకుల పేర్లు కూడా చెప్తూ ఉంటాడు. నిజంగా వాళ్ళని కలిసాడా లేదా అనేది చాలామంది చెప్పేది ఆయన చెప్పేది అంతా తప్పుడు మాటలు అని చెప్పి ఎంతమందికో జాతకాలు చెప్తూ మీ జీవితాలు మార్చుతాం, మీకున్న కష్టాలు తీర్చేస్తాము, లేకపోతే మిమ్మల్ని హీరోయిన్గా మీరు ఎస్టాబ్లిష్ అయిపోతారని చెప్పి కొన్ని లక్షల రూపాయలు పెట్టి పూజలు చేపించుకుని తన పబ్బం గడుపుకుంటున్నాడు. ఒకప్పుడు తన భార్య అందే నా మెడలో ఒకప్పుడు తాలిబొట్టు కూడా తాకట్టు పెట్టుకునే సిచ్యువేషన్ వచ్చిందని చెప్పింది. ఈ అమ్మాయిని తల్లిదండ్రులు ఇప్పుడు ఈ అమ్మాయి బెంజ్లోనూ ఆడిలోనే ఈ తను ట్రావెల్ చేయొచ్చు, కానీ తన తల్లిదండ్రులు తినకి అప్పట్లోనే బస్సులో వెళ్ళకూడదని చెప్పి ఒక సైకిల్ కొనిపెట్టి అమ్మాయిని క్లాసులు పంపించేవారు. తల్లిదండ్రులు ఉన్నంతలోనే ఎంతో గొప్పగా చూసుకున్నారు. వేణుస్వామి ఈ తల్లిదండ్రుల్ని దూరం పెట్టడం అనేది ఎంతవరకు కరెక్టు? ఎవరో వ్యక్తులు వాణి బంధువులకి వేణుస్వామి మా బంధువులు అమ్మాయిని చేసుకున్నాడు అంటే కాదు, మా బంధువులు అమ్మాయిని చేసుకున్నాడు అంటే వాళ్ళు ఈ వేణుస్వామి ఇంటికి తీసుకొచ్చి చూపిస్తే వేణుస్వామి కాదు మా అమ్మాయిని చేసుకుంటాని చెప్పడం, అప్పుడు ఆ సందర్భంలో జరిగిన గొడవలు కాంట్రవర్సీల్లో అత్తగారి పైనే కేసు పెట్టే అంత స్థాయికి వేణుస్వామి వెళ్ళటం, అత్తగారు ఫ్యామిలీ వల్ల నాకు నన్ను చంపేస్తారని కేసు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మీ తల్లిదండ్రులు మనతో కలిసి ఉంటే మనల్ని బతకనివ్వరు, మనల్ని కలిసి ఉండనివ్వరని చెప్పి కుమార్తెని దూరం చేస్తే ఆ కుమార్తెని వాణికి జ్ఞానం లేదా? భర్త రాపోయినా తల్లిదండ్రులు మంచి అడ్డలు చూసుకోవాల్సిన అవసరం లేదా? తను ఎంతో ఎత్తికి ఎదిగిన ఏం లాభం? ఎంతో షోలు చేసి ఎంతో పేరు గడిస్తే ఏం లాభం? భర్త చేసే అసత్యపు జాతకాలు ప్రచారాల్లో తనకు కూడా భాగస్వామ్యం ఉందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి చేసుకుంటాడు, చిరంజీవి కూతురు మూడో పెళ్లి చేసుకుంటుంది, రేవంత్ రెడ్డి సీఎంగా వస్తాడని ఎట్టి పసులు ఒప్పుకోలేదు వాళ్ళు, కేసీఆర్ సీఎంగా వస్తాడు అని చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు రాడు, మళ్ళీ జగన్ అని చెప్పారు. అలాగే ప్రభాస్ లైఫ్ గురించి, ప్రతి ఒక్కళ్ళ గురించి, నాగచైతన్య లైఫ్ గురించి, ప్రతి ఒక్కళ్ళ గురించి కాంట్రవర్సీ చేసేటప్పుడు తను ఒక భారీగా ఇది తప్పండి, సెలబ్రిటీలు జాతకాల్లోకి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళకూడదు, అది మన పద్ధతి కాదని చెప్పాలి. ఇప్పుడు వీళ్ళ పర్సనల్ లైఫ్ రోడ్డు మీదకి వస్తే వీళ్ళకి ఎంత బాధ కలుగుతుందో, మిగతా వాళ్ళకి కూడా, వాళ్ళు ఎంత సెలబ్రిటీస్ వాళ్ళకి కూడా పరువు ప్రతిష్టల కోసం అయితే చూసుకుంటారు. చిరంజీవి గారు అమ్మాయి ఈ రోజుకి కూడా మూడో పెళ్లి చేసుకోలేదు, మరి 2 సంవత్సరాల క్రితమే మూడో పెళ్లి చేసుకున్నది ఎలా డిక్లేర్ చేశాడు వేణుస్వామి? పవన్ కళ్యాణ్ కూడా 4వ పెళ్లి చేసుకుంటాడు డౌట్ లేదని చెప్పాడు, ఇప్పటి వరకు కూడా చెప్పి 2-3 ఏళ్ళు లేదు, ఎందుకు 4వ పెళ్లి చేసుకోలేదు? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అన్నాడు, మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఎలా అయ్యారు? కేసీఆర్ మళ్ళీ సీఎం అన్నాడు, ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు సీఎం ఎలా అయ్యారు? అసలు ప్రభాస్కి పెళ్ళే కాదని, అసలు ఇంకా రకరకాలుగా ప్రతి సెలబ్రిటీ గురించి కూడా కొంతమంది సెలబ్రిటీ ఒక ఏ అనే వ్యక్తి సినీ ఇండస్ట్రీలో చనిపోతారని చెప్పడం, ఏ అనే వ్యక్తిలో ఎవరొకళ్ళు ఆ టైం చనిపోవటం, అంతే పలానా అక్నే నాగేశ్వరరావు గురించి నేనే చెప్పాను ఆయన చనిపోయాడని చెప్పడం, ఇలాగ సెలబ్రిటీలు ప్రమాదాలు ఉన్నాయని చెప్పడం అనేది ఇతనికి ఎంతవరకు కరెక్టు? ఎవరైనా ఏ వ్యక్తి అయినా ఒకళ్ళ జాతకం చూసేటప్పుడు నిజంగా వాళ్ళకి ప్రాణగండాలో లేకపోతే వాహన గండాలో లేకపోతే ఇంకేదైనా గండాలు ఉన్నప్పుడు వాళ్ళు సిద్ధాంతం అనేవి అది చెప్పకుండా మీకు టైం బాగోలేదు, ఇప్పుడున్న సిచ్యువేషను పరిస్థితి బాగాలేదు, మీరు ఏ పని చేయకండి, లేకపోతే మీరు ఈ గుడిలోకి వెళ్ళి ఈ పూజలు చేయండి, ఈ నోములు చేయండి, ఈ వ్రతాలు చేయండి అని పరిహారాలు చెప్తారు తప్పించు, కానీ నువ్వు రావున్న రోజుల్లో చనిపోతావు, నువ్వు పెళ్ళైన తర్వాత మీరు డైవర్స్ అయిపోతారంటే ఒక వ్యక్తికి, ఒక బతికున్న వ్యక్తికి ఒక 2 నెలల్లో నువ్వు చనిపోతావు అని చెప్తే ఆ వ్యక్తి ఇప్పటి నుంచే నేను ఎలానూ 2 నెలల తర్వాత చనిపోతానని చెప్పి ఆ బెంగతో టెన్షన్ తోటి వాడు ఇప్పుడే చనిపోవడం జరుగుతుంది. అలాగే నిజంగా ఎవరైనా డైవర్స్ అవుతాయనంటే అసలు ఈ పెళ్లి చేసుకుంటే అవసరమా? మనకు డైవర్స్ అవుతున్నప్పుడు అని అవతల వాళ్ళు టెన్షన్ పడరా, బాధపడరా? చిరంజీవి గారు అమ్మాయి 3 పెళ్ళిలు చేసుకుంటుంది అని ఇతనికి జాతకంలో చెప్పినప్పుడు ఎందుకు అమ్మాయి 3 పెళ్ళి చేసుకోలేదు? ఒకవేళ చేసుకోవాల్సి వస్తే వాళ్ళ కర్మ వాళ్ళ జీవితంలో ఎలా రాసి పెట్టుంటే అలా జరుగు ఉంటుంది. దానికి జరగకుండా నువ్వేనా పరిహారాలు ఇవ్వగలవా? అది ఇవ్వాలి తప్పించి, కానీ వీళ్ళింట్లో వీళ్ళ తల్లిదండ్రులని బాగా చూసుకుంటాడు వేణుస్వామి, తల్లిని బాగా చూసుకుంటాడు తన భార్య,
కానీ తనను పెళ్లి చేసుకుని వచ్చిన కుమార్తె తల్లిదండ్రులు చూసుకోపోవటంలో ఏ రోజున కూడా అతనికి అనేది బాధ అనేది లేదు. గిరిజన తాండల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి 13 సంవత్సరాల ఏజ్ ఉన్న అమ్మాయిల్ని స్త్రీలను తీసుకొచ్చి నగ్న పూజలు చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? కామాఖ్య టెంపుల్లో అక్కడ దున్నపోతుల్ని బలి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. చాలా దారుణంగా అక్కడ రక్తపాతం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఇతను రకరకాల సినీ సెలబ్రిటీలతో కలిపి వీడియోలు చేస్తూ ఉంటాడు, రకరకాల పూజలు అంటూ చేస్తూ ఉంటాడు. కామాఖ్య టెంపుల్లో కూడా రీసెంట్గా సుమన్ టీవీ యాంకరు, అలాగే సముద్రాలు కానీ డైరెక్టరు, పవన్ కళ్యాణ్ గారి సినిమా తీసిన డైరెక్టర్తో సహా వీళ్ళందరూ కూడా కామాఖ్యలో ఉన్నారు. అక్కడి నుంచి గుడి నుంచి వచ్చిన ప్రసాదం అంటూ క్యారేజీలో ఉన్న ప్రసాదాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఈ వాణి ఇన్ని తల్లిదండ్రులను చూడపోతున్నా సరే, తల్లిదండ్రుల ఆస్తులు ఆకుంటుంది, కానీ మాకు బ్రాహ్మణ సంఘాలు మాకు సపోర్ట్ కావాలని అడుగుతున్నారు. వీళ్ళకి బ్రాహ్మణ సంఘాలు సపోర్ట్ ఏ విధంగా చేస్తాయి? వీళ్ళు భర్త పబ్బులు క్లబ్బులకి తిరుగుతూ బీచ్లో తిరుగుతూ ఉంటాడు, అలాగే ఆల్కహాల్ తాగుతాడు, నాన్ వెజ్ తింటాడు. తానే వింటర్లో నేను నాన్ వెజ్ తింటానని చెప్పాడు. ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో ఒక మంత్రోచ్చారణ చేసే నోటితో నాన్ వెజ్ అనేది తినడం అనేది చాలా తప్పది. కానీ ఏ భయమూ లేకుండా నేను చెప్తున్నాను, నేను తింటాను కాదు చెప్తున్నానని చెప్పి చాలా ప్రౌడ్గా చెప్తున్నాడు. కానీ తినటం తినకపోవటం అనేది వాళ్ళకి సంబంధించిన విషయం. కానీ ఏ వ్యక్తి కూడా ఒక సినీ ఇండస్ట్రీని కానీ ఇతరితర వ్యక్తుల్ని టార్గెట్ చేసి వాళ్ళు చనిపోతారు, ఇడిపోతారు, లేకపోతే ఇంకోటి ఇంకోటి సినిమాలు ఫ్లాప్ అవుతాయని 10 మందికి కూడా ఇలా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎక్కడైనా చూసామా, ఏ జాతకుడైనా ఒక సినీ సెలబ్రిటీస్ గురించి కానీ ఇతర పొలిటీషియన్ గురించి కానీ మీకు ఇలా నష్టం కష్టం జరుగుద్దని చెప్పడం చూసామా? అలాగే ఒక గర్భిణీ స్త్రీ వాళ్ళకి జాతకం చూపించుకుంటాకి వెళ్తే నీకు పుట్టబోయే బిడ్డకి హార్ట్ ప్రాబ్లం ఉంటుందని చెప్పారంట. నిజంగా ఒక గర్భిణీ స్త్రీ ఎలాంటి టెన్షన్స్ కంగారులు ఉండకూడదు. అలాంటి అమ్మాయికి నీకు బిడ్డకి హార్ట్ ట్రబుల్ వస్తుందంటే ఇప్పటి నుంచి అమ్మాయి మనోవేదనకి గురవి ఆ బిడ్డకి కరెక్ట్గా జన్మ ఇవ్వగలదా? ఇలాగ ఎంతమందికో వాళ్ళకి నిజంగా ప్రాణగండం ఉన్నా సరే నువ్వు ఈ పూజ చెయ్యి ఆ గండం తప్పుతుంది అని చెప్పకుండా ఈ పూజ చెయ్యి, ఈ నోము చెయ్యి, లేకపోతే ఈ దానం చెయ్యి అని చెప్తూ ఉంటారు చాలామంది. నీకు ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది, టైం బాగలేదు, పీరియడ్ బాగలేదు, దేవుడి మీద ఆధారపడండి, దేవుడు అక్కడే కాపాడగలడని చెప్తారు. కానీ వేణుస్వామి ఎన్నికి రివర్స్గా మీరు ఫెయిల్ అయిపోతారు, మీరు చనిపోతారు, మీరు ఇడిపోతారు, మీరు చచ్చిపోతారు అని ఇలాంటి మాటలు మాట్లాడతాం. దాన్ని ఈనవాణి సపోర్ట్ చేసుకురావటం అనేది చాలా తప్పుడు విషయం. TV5 మూర్తి గారిని టార్గెట్ చేయటం, ఆయన 5 కోట్లు అడిగాడని చెప్పి, 5 కోట్లు ఏ విషయానికి అడిగాడు, ఎందుకు అడిగారు? ఈయన వెళ్ళి కేసు పెట్టడం, TV5 మూర్తి గారు కేసు పెట్టడం కూడా జరిగినప్పుడు తిరిగి వీళ్ళు ఎందుకు ఆయన పైన ఎందుకు కంప్లైంట్ పెట్టలేదు? TV5 మూర్తి గారు 5 కోట్లు అడిగినట్టు ఎవిడెన్స్ ఉందంటున్నారు. 5 కోట్లు ఎందుకు అడిగారు, ఏ విషయానికి అడిగారు, అండ్ దానికి వాళ్ళు ఎందుకు రిటర్న్ కంప్లైంట్ ఎందుకు పెట్టలేదు, ఎందుకు మౌనంగా ఉన్నారు? మేము చనిపోతాము, మేము ఎన్నో రోజులు ఉండము, ఇలాంటి వార్తలు చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఒక ఇంటర్వ్యూలో ఈనవాణి ఏం చెప్పిందంటే, ఎన్నో సోషల్ మీడియాలో ఎన్నో వస్తూ ఉన్నాయి కదా ట్రోల్స్, మీరు ఎలాగా తీసుకుంటున్నారని ఒక యాంకర్ అడిగినప్పుడు, ఇవన్నీ దాటి వచ్చేసామండి, ఇవన్నీ కూడా భరించేశాము, మా ఆయనలా నేను సాఫ్ట్ అయితే కాదు, నేనైతే దాన్ని ఖండిస్తాను ఏ విషయానైనా సరే, మా ఆయన కూలు అని చెప్తా ఉంది. ఇంతకు మించిన ఎన్నో మేము పే చేసాం, ఇప్పుడు వచ్చే సమస్యలు కొత్తయా అని కూడా అమ్మాయి మెన్షన్ చేసింది. అంటే మీకు సమస్యలు వస్తాయని ముందే తెలుసా? సమస్య ముందే వస్తాయని తెలిస్తే మీ ప్రైవేట్ లైఫ్, మీ పేరెంట్స్ గురించి చాలా విషయాలు అనేవి రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీ జాతకాలు, మీ జీవితాలు, మీ గురించి ఎవరు చెప్తారు? మీరు చేసేవి కరెక్ట్గా ఉన్నాయా? తల్లిదండ్రులపైన లీగల్ నోటీసులు ఇవ్వటం ఏంటి? తల్లిదండ్రులని విమర్శించి చెప్పడం ఏంటి? ఉన్న తల్లిదండ్రులు గాలికి వదిలేసి భర్త మేనత్త మేనమామని వాళ్ళే నా తల్లిదండ్రులను వాళ్ళ దగ్గర తీసుకోవటం. ఇప్పుడు మళ్ళీ దీనికి మీరు TV5 మూర్తి గారు మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా వీడియోలు చేయొచ్చు దానికి, మరి TV5 మూర్తి గారు ఇన్వెస్టిగేషన్లో చెప్పిన అన్ని అబద్ధాలని చెప్పొచ్చు, దానికి సంబంధించి వీడియో కూడా మీరు విడుదల చేయొచ్చు, దానిపైన కూడా నేను ఇంకో వీడియో కూడా చేయొచ్చు. కానీ ఏదేమైనప్పుడు కూడా వీణావాణి అనే లాంటి
స్త్రీ లాంటి స్త్రీ ఉండకూడదు. తల్లిదండ్రులు ఉండగానే ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి, తల్లిదండ్రులు ఉండగానే తల్లిదండ్రులకి నాకు సంబంధం లేదు, లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చేసాం గొడవలు పడి నేను చెప్పటం అనేది కరెక్ట్ కాదు. వేణుస్వామి చేసేవి చాలా అకృత్యాలు అయితే ఉన్నాయి. కీర్తి ఈ ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్తున్నా, వీళ్ళ మధ్యన ఎలాంటి రహస్యాలు ఉన్నాయి, ఎలాంటి విషయాలు ఉన్నాయి, ఇక్కడ ఇవి కూడా వెలుగులోకి రావాల్సి ఉన్నాయి. వేణుస్వామి అనే వ్యక్తిని చూసి అయినా సరే మీరు జాతకాలని చెప్పి జ్యోతిష్కాయలని చెప్పి నమ్మకండి. మీ ఇదిరాత ఏది రాసి పెట్టుంటే అదే జరుగుద్ది. కానీ మన జాతకాలు జ్యోతిషాలని చెప్పి మనం లేనిపోని టెన్షన్ పడే కన్నా భగవంతుని నామస్మరణం చేసుకుని, భగవంతుడికి దానాలు చేసుకుని, భగవంతుడికి అభిషేకాలు చేయించుకుని టెంపుల్స్కి వెళ్ళి ఏదైనా కష్టం ప్రాబ్లం ఉంటే అక్కడ వెళ్ళి మన పరిహారం మనం ఏదైనా చేసుకోవాలి తప్పించు. కానీ ఇలాంటి జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి కోట్ల రూపాయలు లక్షల రూపాయలు వసూలు చేసుకున్న ప్రొఫెషనల్ వేణుస్వామిని బాగు చేయకండి. అప్పుడు సెంటర్ రౌండ్ ఓడించిన భాష ప్రవీణ్.